ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులను గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతము అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా లగ్నంలో తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ఈ సందర్భంలో రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి రావలసిన ధనంతో పాటు మీరు ఈ మాసంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది అన్న సూచనను మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా భాగ్యస్థానంలో రాహువు గురువు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి అదేవిధంగా ప్రత్యేకంగా ద్వితీయ స్థానంలో రవిభుతులు సంచరిస్తడం వల్ల బుధాదిత్య యొక్క ఫలితంతో పాటు నేత్ర సంబంధమైన కంటి సమస్యలు రావడానికి అవకాశం ఉందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ స్థానం అంటే వాక్స్థానము కుటుంబ స్థానము ధనస్థానము అని అంటారు ఈ యొక్క కుటుంబ స్థానంలో కనుక కుజునున్నప్పుడు మాట్లాడే సందర్భంలో ప్రతి మాట ఆచితూచి వ్యవహరించాలి అలా లేని సందర్భంలో మీ యొక్క మాటల వల్ల ఎదుటివారి వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలోకి మారుతున్న రవిభుధులు మరియు కుజును కారణంగా అదేవిధంగా కేతువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా తోడబుట్టిన వారితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు నూతన కార్యక్రమాలను ప్రారంభించే క్రమంలో తోడబుట్టిన వారితో చర్చించి ఆ తరువాత ఏ నిర్ణయం తీసుకున్నా వాటిల్లో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలోకి ఇరవై ఏడవ తారీఖు నాడు చంద్రగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము అదేవిధంగా ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఉద్యోగ లాభం కలగడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధ రీత్యా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందే అనుకూలత కూడా ఆ యొక్క ఉద్యోగంలో ఉన్నవారికి ఏర్పడుతుందని మనం తెలుసుకోవచ్చు సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది ఇక్కడ జీవిత భాగస్వామితో మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి ఎప్పటి ఎప్పటి నుంచో సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి కూడా ఈ సందర్భంలో లగ్నంలో శుక్రగ్రహ సంచార రీత్యా కొంత అన్యోన్యత ఏర్పడుతుంది మధ్యవర్తిత్వాల ద్వారా దాంపత్య జీవితంలో సఖ్యత ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యమైన పనుల్లో ఏ నిర్ణయమైనా సరే మీ జీవిత భాగస్వామితో చర్చించి ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ యొక్క సింహరాశి వారికి భాగ్యస్థానంలో రాహువు చంద్రుడు గురువు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నించిన దూర ప్రాంతాలలో విద్య కోసం ప్రయత్నం చేసినా ఈ సందర్భంలో అవన్నీ శుభవార్తలుగా రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తల్లిగారికి సంతోషపెట్టే పనులు ఏది చేసినా తల్లిగారి ఆశీస్సులతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడే అనుకూలత ఏర్పడుతుంది మీరు చేయబోయే ప్రతి పనిని కూడా కళ్యాణం కాని వాళ్ళు తల్లితో చర్చించండి కళ్యాణమైన వాళ్ళు జీవిత భాగస్వామితో చర్చించి తత్ అనుకూలంగా ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశాలు పొందుతారు లాభస్థానంలో ఏడవ తారీఖు నాడు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈ యొక్క మాసం ప్రారంభమైన వారం రోజుల్లో కుటుంబానికి సంబంధించిన ఒక విషయంలో తల్లి ద్వారా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభార్తలు వింటారు కుటుంబంలో విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ ఈ సమయంలో అనుకూలిస్తాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ యొక్క రాశి వారికి జాతకరీత్యా లగ్నాధిపతి అయిన రవి ద్వితీయాధిపతి అయిన బుధుడితో కలవడం వల్ల బుధాదిత్య యోగం పొందినప్పటికీ ద్వితీయ స్థానంలో కుజుడితో కలవడం వల్ల కలవడం వల్ల ఆరోగ్యరీత్యా సమస్యలను అధిగమించడానికి ప్రత్యేకంగా ఆదిత్య హృదయ పారాయణ చేసిన వారికి సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణతో పాటు బుధవారం నాడు విష్ణు సంబంధమైన దేవతారాధన ఆరాధన ఖచ్చితంగా చేయాలి అంటే ఆలయ సందర్శనం చేయడం వల్ల మీరు ఏదైతే ఒక ముఖ్యమైన పనిని అనుకున్నారో ఆ పనిలో సకాలంలో విజయం లభిస్తుంది అదేవిధంగా ద్వితీయ స్థానంలో కుజగ్ర సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని గనక ఆరాధించినట్లయితే మీరు చేపట్టిన పనుల్లో అనేక రకాల ఆటంకాలు తొలగిపోయి సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారము ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో శని భగవంతునికి శనివారం నాడు నల్ల నువ్వులు నల్లని వస్త్రము పీచుదీయని టెంకాయ మరియు రెండు ఇస్తరాకులు బ్రాహ్మణునికి తగిన దక్షిణతో గనక వాయనమిచ్చినా లేకపోతే దానంగా ఇచ్చిన అనేక రకాల శుభాలు సంపూర్ణమైన ఆరోగ్యము దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తెలుసుకున్న ప్రతి విషయాన్ని శ్రద్ధలతో ఆచరించే ప్రయత్నం చేయండి ఆనందకరమైన జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందండి